ಆರಾಧನ ನೀಕೇನ ದೇವಾ ನಾನಂದ ಮುನಿವೇನ ಪ್ರಭುವಾ ನೀ ಕೃಪಲು ನನ್ನು ನಡಿಪಿಂಚಿ ನಾವು ನೀ ದಯತು ನನ್ನು ಓದಾಚಿ ನಾವು ನೀ ಕೃಪಲು ನನ್ನು ನಡಿಪಿಂಚಿ ನಾವು ನೀ ದಯತು ನನ್ನು ಓದಾಚಿ ನಾವು ఒకసారి డొమినిక్ థాంగ్ అనేటువంటి చైనాకు సంబంధించినటువంటి అగ్రపీఠాధిపతులు క్రీస్తు ప్రభువుకు అతడు కట్టుబడి జీవించడం వలన అంకిత భావం కలిగి జీవించడం వలన అధికారుల చేత ఆయన బందీగా శరసాలకు తీసుకువెళ్లబడ్డాడు. దాదాపుగా 21 సంవత్సరాలు తన జీవితాన్ని చెరసాలలోనే అతడు గడిపాడు. గడిపిన తరువాత అనగా ఆ చివరి 5 సంవత్సరాలు అసలు ఎటువంటి బయట ప్రపంచాన్ని చూసేటువంటి అవకాశం లేకుండా ఒక కిటికీ కూడా తెరవకుండా అతనిని ఒక ఇరుకైనటువంటి ఒక శరసాలలో అతన్ని ఉంచారు. ఈ కారాగారంలో ఉన్నటువంటి అతనికి చివరి గడియలు వచ్చినప్పుడు జైలర్లు అతని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఇంకా మిగిలి ఉన్నది కొన్ని గంటలు మాత్రమే, ఈ కొన్ని గంటలు మీరు అనుకున్నవి చేయడానికి వారు అనుమతిస్తూ ఉన్నారు, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అని. ఒకవేళ సరదాగా బయటికి వెళ్ళి నడవడమా లేక మంచి బట్టలు కట్టుకోవడమా లేక ఏమి చేయాలా అనేటువంటి ఆలోచనల్లో ఉండవచ్చు, కానీ అన్ని ప్రక్కన పెట్టి ఆయన ఒకే ఒక మాట అడుగుతూ ఉన్నారు, నేను దివ్య బలి పూజ చేయాలి అని. దివ్య బలి పూజ సంతోషముగా అతడు చేయాలి అని హృదయపూర్వకముగా అర్థిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా, దివ్య బలి పూజ అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప దేవద్రవ్యానుమానము, అదేవిధంగా ఒక బలి. కల్వరి బలియాగాన్ని ప్రతిబింబించేటువంటి ఈ దివ్య బలి పూజ మనం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము, లూక సువార్త 22వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము, అదేవిధంగా ఈనాటి 2వ పట్టణం మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయంలో దివ్య బలి పూజ మనం ఎందుకు చేయాలి దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కడరాత్రి భోజన సమయంలో జరిగినటువంటి సంగతులను మరొకసారి మనం జ్ఞాపకపరుచుకుంటున్నాం. ప్రతిసారి గురువు దివ్య బలి పూజ చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారుతూ ఉన్నటువంటి అప్ప ద్రాక్ష రసములను చూస్తూ మనము నివ్వెరపోవడమే కాకుండా మన యొక్క గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ విధముగానే చేయమని శిష్యులను ఆదేశిస్తూ ఉన్నాడు. గురువుగా అభిషేకించబడినటువంటి ప్రతి గురువు తన అభిషేక హస్తములతో దివ్య బలి పూజను చేస్తూ ఉన్నప్పుడు మనము ఆ దివ్య బలి పూజలో రొట్టె ద్రాక్ష రసములను తన శరీర రక్తములుగా మారుస్తూ మన మధ్యలో వాసము చేస్తూ మనలోనికి వెంచేసి వస్తూ ఉన్నారో
ఆ విషయాన్ని మనము స్మరించుకునేటువంటి గొప్ప రోజు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల వలన మనము జీవిస్తున్నామని, దాని వలన మనకు మేలు జరుగుతూ ఉందని, దాని వలన మనకు శాశ్వత జీవితం వస్తూ ఉందని, దాని వలన మాత్రమే మనము క్రీస్తులో నిలబడగలుగుతూ ఉన్నామని, దాని వలన మనము కడపటి రోజున మరణించినప్పటికీ కూడా తిరిగి లేస్తామని మనకు బైబిల్ గ్రంథం ఈనాటి సువార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నది. దేవునికి మహిమ గౌరవార్థాలు తెలియచేయడానికి ఈ పండుగను మనము ఘనముగా జరుపుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎంత గొప్ప అదృష్టము మనందరికీ ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి మనందరము చేయవలసినటువంటి పనులు ఏమిటి? దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనము, సంతోషంతో ప్రభును స్వీకరిస్తున్న మనము యోగ్య రీతిలో ప్రభును స్వీకరించాలి, యోగ్య రీతిలో ప్రభును ఆరాధించాలి, యోగ్య రీతిలో ప్రభును స్వీకరించి ప్రభుకు సాక్షులమై జీవించాలి. ఈనాటి రెండవ పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10:16-17 దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకునట లేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకునట లేదా? ఒకే రొట్టి ఒకటిచ్చే పెక్కుమంది మైనను మనము అందరమును ఒకే శరీరము. ఏలైనా మనము అందరమును ఒకే రొట్టె ఎందు పాలు పంచుకుంటున్నాము. కాబట్టి మనందరము కూడా ఒకే శరీరముగా నిలబడుతూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తముల చేత మనందరము కూడా ఏకముగా ఉండగలుగుతూ ఉన్నాం, ఒకే మనసు కలిగి ఉండగలుగుతూ ఉన్నాం. నిశ్చలమైనటువంటి విశ్వాసముతో ఒకే సంఘముగా మనం నిలబడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదావకాశము ఈ భూలోకములో తనను చూసుకునేటువంటి భాగ్యం, తన సాన్నిధ్యాన్ని మనం అనుభవించేటువంటి భాగ్యం, తన దగ్గరకు వచ్చేటువంటి భాగ్యం, తనలో లీనమయ్యేటువంటి భాగ్యం, మనలో ఆయనను ఆహ్వానించేటువంటి ఈ గొప్ప అదృష్ట భాగ్యం. చాలా మంది దివ్య మందసం ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ అనేకమైనటువంటి అద్భుతములను చవి చూస్తూనే ఉన్నారు. ఆయన ఆరాధనలో పాల్గొంటూ ఆయనకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఆయన సాన్నిధ్యాన్ని వారు అనుభవిస్తూ స్వస్థతలను పొందుతూ దేవునికి నిజమైనటువంటి సాక్షులుగా మారుతున్నటువంటి వారు కోకలలు. ఎందుకంటే వారుకున్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసం వలన అది సాధ్యమవుతూ ఉన్నది. మందసంలో మనం చూస్తూ ఉన్నాం ఈ మోనస్ట్రాన్స్ అని మనం చెప్తూ ఉంటాం. అందులో మనం ఒక దీవించబడినటువంటి క్రీస్తు సాన్నిధ్యంతో ఉన్నటువంటి అప్పాన్ని ఉంచుతూ ఉంటాం. ఇది బంగారు పూతగా ఉంటూ ఉంది. ఈ రోజున ఈ మోనస్ట్రెన్స్ గా మనందరము కూడా క్రీస్తు ప్రభును స్వీకరిస్తూ ఉన్నాము. మనందరము కూడా సమాజంలో ఆయనను తీసుకుని వెళుతూ ఉన్నాము, ఆయన్ను మోస్తూ ఉన్నాము. ఏ విధంగా మనము క్రీస్తుకు సాక్షులే మనము జీవిస్తూ ఉన్నాము? మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తముల పండుగ 1246 బెల్జియం దేశంలో మొదలు పెట్టబడుతూ ఉంది. జూలియా అనేటువంటి మఠకన్య అగస్టీను మఠవాసములో చేరి ఆమె ఎల్లప్పుడూ కూడా దివ్య మందసం దగ్గర కూర్చొని ప్రార్థనలు సల్పేది. ఆమెకు వచ్చినటువంటి దర్శనాన్ని ఆమె చెప్పడం ద్వారా మరి మొట్టమొదటిగా ఈ పండుగ జరపబడుతూ ఉంది. అదే విధముగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నప్పుడు శ్రీసభ వేద పండితుడైనటువంటి పునీత థామస్ అక్వీనస్ గారు కూడా 4వ అర్బన్ పాపు గారికి ఈ పండుగ
ప్రత్యేకతను మరి దివ్య సప్రసాదాన్ని లేక దివ్య బలి పూజను ఒక ప్రత్యేకమైనటువంటి విధముగా మనము సూచించాలని, దానిని ఒక గొప్ప పండుగగా మనం జరుపుకోవాలని, దానికి ఒక గుర్తింపు మహిమను పొందేటువంటి అవకాశాన్ని కల్పించాలని అతడు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ పండుగను చాలా దేశాలలో త్రైత్వైక సర్వేశ్వరుని మహోత్సవం తర్వాత వచ్చేటువంటి గురువారం నాడు జరుపుకుంటూ ఉంటారు. మేమున్నటువంటి ఆస్ట్రేలియా దేశంలో గురువారం నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నాము. పురవీధులలో క్రీస్తు ప్రభు యొక్క మందసాన్ని తీసుకుని వెళుతూ ఆయన యొక్క సాన్నిధ్యముతో మేమందరం కూడా ఊరేగింపులుగా వెళుతూ పిల్లల నుండి పెద్దల వరకు అనేక స్థలాలలో బలిపీఠాలను ఏర్పాటు చేసి అక్కడ దివ్య మందసాన్ని ఉంచి మోకరిల్లి ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతులు స్తోత్రములు తెలియచేశాము. ఇక్కడ కొన్ని దేశాలలో సెలవు రోజు, కానీ సెలవు రోజు లేనటువంటి దేశాలలో ఆదివారం నాడు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు, పరలోక జపంలో మనం జపిస్తూ ఉంటాం, ప్రభువ మాకు అనుదిన ఆహారాన్ని ఇవ్వండి అని. ఈ లోకంలో ఈ శరీరాన్ని ధరించిన మనము బ్రతికి ఉన్నంత కాలము మనము ముందుకు వెళ్ళడానికి ఆహారం అనేది కావాలి. కానీ ఆధ్యాత్మిక జీవితానికి, శాశ్వత జీవితానికి క్రీస్తు శరీర రక్తములు అవసరం అని నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువే తన యొక్క శరీరాన్ని మనకిస్తూ ఉన్నాడు. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైనటువంటి పానము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎవడేని ఆయన శరీరమును భుజించిననే తప్ప, ఎవడేని అతని రక్తమును పానము చేసిననే తప్ప అతనికి శాశ్వత జీవితం ఉండదు. కాబట్టి మనందరం కూడా ధన్యులము. ఈ భూలోకములో క్రీస్తు ప్రభు యొక్క విందుకు పిలువబడుతున్న మనందరము కూడా ధన్యత సంపాదించుకుంటున్నాం. ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి మనందరము కూడా ఒకటి ప్రార్థన చేసుకోవాలి. ఈ లోకములో మనము బ్రతకడానికి, మన జీవితం ముందు కొనసాగించడానికి అనుదిన ఆహారమును ప్రసాదించమని ప్రభువును అడగాలి. అదేవిధముగా ప్రభు యొక్క సాన్నిధ్యముతో మనము సంతృప్తి పరపబడాలని ప్రార్థన చేసుకోవాలి. మన్నాను భుజించినటువంటి పితరులు వారు మరణించారు. దేవుడు అంతా కూడా మన మేలు కోసమే చేశాడు, మనిషి మేలు కోసమే చేశాడు. అలనాడు ఎడారిలో 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు, మన్నానిచ్చినటువంటి దేవుడు, కఠిన శిల నుండి నీటిని దయచేసినటువంటి దేవుడు, వారి మంచి కోసమే అన్నీ కూడా చేశాడు. ఈనాడు కూడా మన మంచి కోరి ఆయన వాక్య రూపమున మనుష్యావతారుడై మన మధ్య వెలుస్తూ ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉంటూ ఉన్నాడు. దివ్య శరీర రక్తములతో ఆయన మనతో వసిస్తూ ఉన్నాడు. దివ్య మందసము దగ్గర మనము మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన దేవుని ముందు మనము మన మొరలను విన్నవించుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యుత్తరము దయచేస్తూ ఉన్నాడు. మనము ఈ పండుగ ద్వారా దేవుని సన్నుతించుదాం, దేవుణ్ణి స్తుతించుదాం. కొంచెంసేపు దేవుని ముందు గడపడానికి మన సమయాన్ని కేటాయించుదాం. ఎప్పుడైనా మనకు సమయం దొరికినప్పుడు వెనకంజ వేయకుండా, విచారణ దేవాలయములు తెరవబడి ఉన్నప్పుడు మందసం ముందు కూర్చొని మోకరించి ఆయన వంక తదేకంగా చూస్తూ, ప్రభువా
నేను నిన్ను చూస్తున్నాను, నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నాలోనికి రండి అని ప్రార్థన చేసుకోవాలి. పునీత జాన్ మరియా వియాని గారు ఒకసారి దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. మామూలుగా పొలంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, అతడు ప్రతిరోజు తెల్లవారుజామునే గుడిలోనికి వస్తూ ఉన్నాడు. అలా కొంచెంసేపు కూర్చొని వెళ్లిపోతూ ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా నోరు మెదపడం లేదు. అది గమనించినటువంటి పునీత జాన్ మరివియని గారు కొన్ని రోజుల తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఈ అనుదిన పనిని చూస్తూ నివ్వెరపోయి ఆశ్చర్యంతో ఆసక్తితో ఒక ప్రశ్నను సంధించాడు. మీరు వస్తున్నారు గుడికి, మామూలుగా చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అసలు అని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, నేనేం చేయను, నేను ప్రభు వంక చూస్తాను, ఆయన నా వంక చూస్తాడా? మన వంక దేవుడు చూస్తూనే ఉన్నాడా? మనం దేవుని వంక చూడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ పండుగ ద్వారా మనం మన విశ్వాసాన్ని అధికం చేసుకుందాం, యోగ్యతతో ప్రభుని స్వీకరించుదాం, ప్రభుని ఆరాధించుదాం, సాక్షాత్తు క్రీస్తు భగవంతుని అంటిపెట్టుకుని మనము బ్రతికినప్పుడు, ఆయనలో మనం లీనమైనప్పుడు ఆయన మాతృకను మనం పొందుతూ సాక్షులుగా ఈ లోకంలో జీవించుదాం. దేవునికి స్తుతులు, స్తోత్రములు, మహిమ కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఆరాధన నీకే నా దేవా, నానందము నీవే నా ప్రభువా, నీ కృపలు నన్ను నడిపించినావు, నీ దయతో నన్ను ఓదార్చినావు, నీ కృపలు నన్ను నడిపించి this time.